తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మరియు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు నిర్వహించడంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం మంగళం పంచాయతీలో ఉదయం 7 గంటలకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని, ఉమ్మడి మంగళం పంచాయతీలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ చంద్రగిరి ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలకు దూరంగా ఉండాలన్నారు. వర్షాకాలం ప్రారంభ నేపథ్యంలో ప్రజలు వేడి చేసి చల్లార్చిన నీటిని వాడాలన్నారు. పరిసరాలు, వాటర్ ట్యాంక్ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమన్నారు. నో నటరాజన కెమెరా వెనక పెట్టుకొని జూమ్ చేసుకోవాలి. నో వెనక పెట్టుకొని జూమ్ నటరాజన కెమెరా వెనక పెట్టుకో. నటరాజన సరే తమ్ముడు కేబుల్ పడిపోతుంది. కేబుల్ అన్నా రమణ 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 కనెక్ట్ అన్నా. ఎందుకంటే దోసుకున్నా అన్న పుస్తకం ఎందుకంటే మాట్లాడి చేస్తున్నారా అన్నా? అన్నా చేస్తారన్నా? అన్నా కోటే అవతలం జరిపాయి దుబ్బై ఏం కాదు. ఎందుకంత తిరుగుతో తీసుకోవడము? నేను అక్కడ మొబైల్ ఎందుకు పెట్టానా? గౌరవ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, అధికారులకి, ప్రజలకి, పాత్ర గారికి, అందరికి నమస్కారం. ఇక్కడ దాదాపు 32,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. 9,000 హౌస్ హోల్డ్స్, 32,000 పాపులేషన్ ఉంది. మొత్తం 5 గ్రామ పంచాయతీలు. 5 గ్రామ పంచాయతీ స్టాఫ్ డయేరియాకి సంబంధించి ప్రతి ఇంటికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కంబైన్డ్ గా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రసంగించవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరడమైంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి మంగళం పంచాయతీలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలంటే ప్రజలతో పాటు అధికారుల యొక్క పాత్ర ఉంటేనే సక్సెస్ అవుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి చంద్రగిరి నియోజకవర్గానికి కలెక్టర్ గారు ఇచ్చి దాన్ని ప్రారంభించడం, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చాలా గర్వపడుతున్నా. అదేవిధంగా ఇప్పుడే సార్ చెప్పిన విధంగా ప్రతి శుక్రవారం మనం నీటి నిల్వలపైన పరీక్షిస్తూ
వాటిని ఎక్కడ కానీ ఎక్కడెక్కడ అపరిశుద్ధిగా ఉందో వాటన్నిటిని కూడా క్లీన్ చేస్తే ఈ దయ్యాల రాదు. అదేవిధంగా ఉమ్మడి మంగళం పంచాయతీని ఆదర్శంగా చేయాలని కూడా మాట్లాడటం జరిగింది. నిన్న కూడా ఎస్పీ గారిని కూడా కలిసి ఇక్కడ గంజాయి దానిపైన కూడా నిన్న కూడా ఇక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. ఒక బస్సును కొట్టి అద్దాల బాగులు కొట్టి చేశారు గంజాయికి సంబంధించింది. దాన్ని కూడా ఎస్పీ గారి దృష్టి తీసుకుని వెళ్ళాం. త్వరలో కూడా ఇక్కడ ఉమ్మడి మంగళం పంచాయతీకి సంబంధించి ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ కూడా పెట్టేదానికి ఏర్పాటు చేస్తాను. గతంలో ఎలక్షన్లో మేమైతే ఏ విధంగా చెప్పామో శాంతి భద్రతలు కానీ పరిశుభ్రత కానీ ఇంటి స్థలాల్లో ఇంటి కానీ తాగునీటి సౌకర్యం కూడా అన్నిటికీ తొందరలో కల్పించే విధంగా మేము ముందుకు పోతాం. దీనికి సహకరించినటువంటి అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ సభ్యులకి, అదేవిధంగా మీడియా సోదరులకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉమ్మడి మంగళం పంచాయతీలో సుమారు ఇక్కడ 27 బూత్లు ఉంది. ఈ 27 బూత్లో సుమారు నాకు 4000 ఓట్లు మెజారిటీ వచ్చింది. నేనైతే ఎలక్షన్ ముందైతే ఏ విధంగా అందరి ముందు ప్రామిస్ చేశానో అదేవిధంగా ఇక్కడే టిట్కో ఇండ్లు కట్టి ఇక్కడున్న వారికి ఇక్కడే ఇండ్లు ఇస్తాం. దాన్ని కూడా సార్ గారిని రిక్వెస్ట్ చేశా, సార్ గారు కూడా పరిశీలిస్తున్నారు. మేము మాట ఇచ్చిందంటే తప్పం, చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇప్పుడు కానీ మాట్లాము. గతంలో ఉమ్మడి మంగళం పంచాయతీని కూడా డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు కూడా తెలుగు గంగా వాటర్ ఎప్పుడైతే లాస్ట్ 2019 తెచ్చిన జీవో క్యాన్సిల్ అయింది, ఆ జీవో పైన ఇప్పుడు తిరిగి డిపిఆర్ వేసాం. డిపిఆర్ని కూడా మన ఆర్డబ్ల్యూకి సంబంధించిన ఎస్సీ గారు కూడా మాకు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మన మంత్రి గారి దృష్టి తీసుకుని వెళ్ళి అది కూడా తొందరలో తెచ్చి ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామండి. అదే ఈరోజు ఇప్పుడు తడి చోట వచ్చిందండి డస్ట్బిన్స్, వాటన్నిటిని కూడా కలెక్టర్ గారు ఇవ్వమని డిపిఓ గారు కూడా చెప్పారు. డిపిఓ అది కూడా 2-3 డేస్లో కాన్స్టిట్యున్సీ కదా, జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం డస్ట్బిన్లు ఇస్తారండి.